ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యాన భాగము కీర్తనలు 101వ కీర్తన 1-2 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడిదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇంకిలో దీవించనిగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని గూర్చి కీర్తించేటువంటి జీవితము, దేవుని మహిమను గూర్చి, ఆయన యొక్క నీతి న్యాయములను గూర్చి పాడి గణపరిచేటువంటి జీవితము ధన్యకరం. అలాంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఒకనొకప్పుడు ఆయనను తండ్రి అని పిలవడానికి కానీ, దేవా అని పలకటానికి కానీ అర్హత లేనటువంటి వారిని ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని హెచ్చించారు, దీవించారు. ఆయన కృపలో మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేసి తండ్రి అబ్బా అని పిలవడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారి యొక్క సిలువు రక్తంలో కడుగుబట్ట ద్వారా మనము ఆయన సొత్తుగాను ఆయన ప్రజలుగాను చేయబడ్డాం. ఒకడు హృదయంలో సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగనే ఇస్రాయేల్ ప్రజలు అనేక సార్లు విడుదల కార్యంలో దేవుని కీర్తిస్తూ వచ్చారు. వారు సంతోష సమయాల్లో ప్రభువుని గణపరుస్తూ వచ్చారు. వారి యొక్క దుఃఖకాలంలో కూడా ప్రభువును మరి ప్రభు సన్నిధిలో పాడినట్లుగా లేఖన ఆధారాలు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా, ప్రభువా ఇదిగో నేను నీ కృపను గూర్చి నీ న్యాయం గూర్చి నేను పాడుచు ఉండగా నా సాక్ష్యం నాకు కనబడుతుంది అన్నట్లుగా 2వ వచనము, 3వ వచనము, 4వ వచనంలో మనము గమనిస్తాం. మీరు చూడండి, తర్వాత మీరు ఈ కీర్తన చదవండి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను అంటే దేవుని సన్నిధిలో ఎలాగునుంటానో నా సొంత ఇంట్లో కూడా నేను అలాగే ఉంటాను. మనుషులు ఎలాగుంటానో నేను వ్యక్తిగతంగా కూడా అలాగుంటాను. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తిస్తాడో అది అతని యొక్క నిజమైన మనస్తత్వం అని మానసిక శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తుంటారు. కాబట్టి ఇంట బయట యథార్థమైన హృదయంతో ఉండడం. కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కలిసి నీతి న్యాయములను, భక్తిని, విశ్వాసాన్ని, యథార్థతను కలిగిన వాడిగా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని కీర్తిస్తూ మనము యథార్థమైన హృదయంతో నడుచుకునే వారిగా మనం ఉందాము. ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ప్రభు మన ప్రతి గృహాన్ని కూడా ఆయన చిత్తానుసారమైన గృహముగా దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్, ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రభు, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయ కాలంలో సజీవ లెక్కల విరూపంలో నుంచారు, వందనాలు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలు మా తండ్రి ఆయా పనుల మీద బయటికి వస్తూ పోతుండగా వారి ప్రతి పనిని దీవించండి. విద్యార్థులు మా తండ్రి ప్రభా చదువుల కొరకే బయటకు వెళుతుండగాను, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రభా వారి పనుల కొరకే ప్రభా బయటకు వెళుతుండగాను ప్రభా కృపాక్షేమాలు ఇచ్చి నడిపించండి. మా తండ్రి మీ భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మా తండ్రి మేము నీ కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేటువంటి ఆ గొప్ప ధన్యత కొరకే సిద్ధపరిచేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభు వారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగమును మీరు అనేక మందికి షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రియ దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ.